इस बेगमपेट एयरपोर्ट को यशवंत सिन्हा चेरुकुन्नारु आयन को सीएम केसीआर घन स्वागत पलिकारु बेगमपेट नुंची जलविहार वरकु टीआरएस श्रेणुलु भारिक बाइक र्याली चेपट्टारु सीएम केसीआर तो कलिसि यशवंत सिन्हा भोजनं चेयनुन्नारिक सीएम केसीआर एंपीलु एम्मेल्येलतो आयन भेटी कानुन्नारु तनकु मद्दतु प्रकटिंचालनि आयन वारिनि कोरबोतुन्नारु इक यशवंत सिन्हाकु इप्पटिके कांग्रेस टीआरएस पार्टीलु मद्दतु कूडा प्रकटिंचायि अयिते स्वयंगा एंपीलु एम्मेल्येलनु कलुसुकोवालनि यशवंत सिन्हा हैदराबाद वस्तुन्नारु तोलुत आयन मुख्यमंत्री केसीआर तो राजकीय परिणामालपै चर्चिस्तारु इक आ तर्वात विपक्षाल राष्ट्रपति अभ्यर्थिगा तेलंगाणलो यशवंत सिन्हा प्रचारं चेयनुन्नारु बेगमपेट एयरपोर्ट की सीएम केसीआर चेरुकुन्नारु बेगमपेट एयरपोर्ट के यशवंत सिन्हा चेरुकुन्नारु आयन को सीएम केसीआर घन स्वागत पलिकारु बेगमपेट नुंची जलविहार वरकु टीआरएस श्रेणुलु भारीगा बाइक र्याली चेपट्टारु इक सीएम केसीआर तो कलिसि यशवंत सिन्हा भोजनं चेयनुन्नारिक सीएम केसीआर एंपीलु एम्मेल्येलतो आयन भेटी कानुन्नारु तनकु मद्दतु प्रकटिंचालनि आयन वारिनि कोरनुन्नारु इक यशवंत सिन्हा की इप्पटिके कांग्रेस टीआरएस पार्टीलु मद्दतु प्रकटिंचायि अयिते स्वयंगा एंपीलु एम्मेल्येलनु कलुसुकोवालनि यशवंत सिन्हा हैदराबाद वस्तुन्नारु इक ई नेपथ्यंलोने तोलुत आयन मुख्यमंत्री केसीआर तो राजकीय परिणामालपै चर्चिस्तारु इक तर्वात विपक्षाल राष्ट्रपति अभ्यर्थिगा तेलंगाणलो यशवंत सिन्हा प्रचारं चेयनुन्नारु ఇక ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీరామ్ ఇప్పటికే యశ్వంత్ సిన్హా అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు వారిని కేసీఆర్ కేటీఆర్ అలాగే మిగిలిన మంత్రులు కూడా రిసీవ్ చేసుకున్న సందర్భం కనిపిస్తోంది ఇక అలాగే బైక్ ర్యాలీ కూడా నిర్వహించబోతోంది టిఆర్ఎస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి దానికి మనం చూసుకోవచ్చు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు కాసేపటికితో బేగంపేటలో ఆయన దిగారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి కేసీఆర్ మరియు క్యాబినెట్ మంత్రులు కూడా అక్కడికి చేరుకొని ఆయన ఘన స్వాగతం పలికారు అనంతరం వారు బైక్ ర్యాలీ ద్వారా జలవిహార్కు చేరుకొని ఉన్నారు మనం చూసుకోవచ్చు నెక్లెస్ రోడ్ మీదకి ఈ ర్యాలీ అనేది జరగనుంది ఆ తర్వాత జలవిహార్లో వాళ్ళు ఒక చిన్న మీటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నారు ఒక భారీ అక్కడ దాదాపు ఈ రాష్ట్రపతి అభ్యర్థి సంబంధించి ఎన్నికల్లో పాల్గొనేకి ఈ టిఆర్ఎస్ సంబంధించి ఎవరికైతే ఓటు హక్కు ఇందులో ఉందో వాళ్ళందరితో పాటు దాదాపు 230 మంది సభ్యులతో వాళ్ళు అక్కడ సమావేశం కానున్నారు ఆ సమావేశం అనంతరం కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా విందులో పాల్గొనున్నారు సో ఈ విషయాలను మనం కన్సిడర్ చేసుకోవచ్చు కేసీఆర్ యశ్వంత్ సిన్హాని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు మనం చూడొచ్చు నెక్లెస్ రోడ్ గాని ఖైరతాబాద్ గాని బేగంపేట గాని ట్యాంక్ బండ్ ఏరియాస్ మొత్తం మనం చూడొచ్చు మొత్తం ఒక గులాబీ దళం అయితే కనిపిస్తుంది ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు అలాగే ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కట్అవుట్లు ఇవన్నీ వెల్కమ్ చేస్తూ అదనికి భారీ భారీ హోర్డింగ్స్ కూడా అక్కడ అరేంజ్ చేశారు మనం ఇవన్నీ చూసుకోవచ్చు ఆ తర్వాత జలవిహార్లో జరిగే మీటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది ఆ మీటింగ్లో ఎటువంటి అంశాలు మాట్లాడనున్నారు మరియు సీఎం కేసీఆర్ నెక్స్ట్ జాతీయ రాజకీయాల్లో ఎటువంటి చెరలు తీసుకున్నారు ఎటువంటి అంశాల్లో వాళ్ళు పాల్గొన్నారు అనే దానిపై కూడా ఇప్పుడు క్లారిటీ రావచ్చని అయితే తెరాస వర్గాలు చెప్తున్నాయి ఈ తెరాస వర్గాల సమాచారం మేరకు అక్కడ ఎటువంటి సమావేశాలు ఎటువంటి అంశాలు లేవనెత్తున్నారో మనం వేచి చూడాల్సి ఉంది ఎస్ అండి శ్రీరామ్ ఇంకోట పక్క అయితే మనకి కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి బీజేపీ సైన్ నుంచి చూసుకుంటే ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ కి రానున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా సేపట్ల ఆయన హైదరాబాద్ కి రాబోతున్నారు ప్రధాని మోదీ ఒక పక్క చూసుకుంటే యశ్వంత్ సిన్హా ఆల్రెడీ వచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఎలా అంటే హైదరాబాద్ లో మొత్తం ఒక పవర్ ప్యాకెట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో ఒక పక్కన బీజేపీ సంబంధించిన పార్టీ శ్రేణులు కార్యవర్గ సమావేశం కాజరవుతుంది ఎందుకంటే బీజేపీ సంబంధించిన నాయకులు గానీ మొత్తం అందరూ దేశ నలుమూల నుంచి వస్తున్నారు దేశ బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు గానీ ముఖ్య కార్యవర్గ నాయకులు గానీ వీళ్ళందరూ కలిసి హెచ్ఆర్సీసీకి ఒక పక్క చేరుకున్నారు మరో పక్క ఇటువైపు చూసుకోవచ్చు రాష్ట్రపతి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాని కేసీఆర్ స్వాగతం పలికారు వీళ్ళందరితో వీరితో పాటు జలవిహార్ లో వీళ్ళ మీటింగ్ అయితే జరగనుంది సో ఈ విషయాలన్నీ కన్సిడరేషన్ లో తీసుకొని భద్రత విషయమై మనకి ఇక్కడ
హైదరాబాద్ సంబంధించిన పోలీస్ శాఖలు కూడా ఎక్కడెక్కడ అప్రమత్తం అయ్యారు, ఎక్కడెక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి, అలాగే ఎవర్ని కూడా అనుమతి లేకుండా కొన్ని రెస్ట్రిక్టెడ్ ప్రదేశాల్లో కూడా అయితే అనుమతి చేయలేదు. హెచ్ఎస్సిసి లోకి అయితే ఎవరైనా వెళ్ళాలనుకునే వారికి ఐడి కార్డ్ చెకింగ్ ప్రాపర్ వాళ్ళ దగ్గర ఐడెంటిఫికేషన్ ఉంటేనే వాళ్ళ లోపలికి ఎలా చేస్తున్నారు. అలాగే నెక్రెస్ రోడ్ లో కూడా ఈ ర్యాలీకి సంబంధించి పార్టీ శ్రేణులతో పాటు ర్యాలీ జరుగుతున్న క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే ఎటువంటి అనివార్య సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రత చర్యలతో వాళ్ళు ఎప్పుడు కూడా పోలీసులు రోడ్డు మీద అయితే ఉన్నారు భారీగా మోహరించి మనం చూసుకోవచ్చు. మూడు కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ ఈ బీజేపీకి సంబంధించి పార్టీకి సంబంధించి ఏదైతే మీటింగ్లు జరుగుతున్నాయో ఆ మీటింగ్లో మనం చూసుకోవచ్చు. పెరేడ్ గ్రౌండ్స్ రేపు మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ సంబంధించి ఆల్రెడీ పెరేడ్ గ్రౌండ్స్ ని మూడు రోజుల నుంచి వాళ్ళు భద్రతా చర్యలతో వాళ్ళు ఎప్పటికప్పుడు కాపలాకి వస్తున్నారు. ఆ తర్వాత మనం చూడొచ్చు హెచ్ఎస్సిసిలో ఆల్రెడీ ఇవాళ మార్నింగ్ మనం చూడొచ్చు జేపీ నడ్డా గారితో ఆల్రెడీ ఒక మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో అంటే బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఆల్రెడీ అక్కడ మొదలైనాయి. ఆ తరుణంలో హెచ్ఎస్సిసి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. అలాగే మనం చూసుకోవచ్చు మాదాపూర్ కానీ అలాగే రాజ్భవన్ దగ్గర కూడా మోడీ అక్కడ బస చేస్తారని అయితే వార్తలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో కూడా అక్కడ భారీగా పోలీసులు మోహరం చేశారు. చూసుకోవచ్చు మొత్తం హైదరాబాద్ లో దేశ రాజకీయానికి సంబంధించిన ప్రముఖ నాయకులు అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న తరుణంలో ఎక్కడికక్కడ భద్రత చర్యలను అయితే కట్టుదిద్దం చేశారు. ఎస్ రైట్ శ్రీరామ్, చూద్దాం. ఎస్ జలవిహార్కి కూడా ఇప్పుడే ఆల్రెడీ కూడా బైక్ ర్యాలీ స్టార్ట్ అయిన సందర్భం కనిపిస్తుంది. ఇంట్లో అందరూ కూడా కేసీఆర్ అలాగే కేటీఆర్ మంత్రులందరూ కూడా కలిసి సిన్హాతో పాటు పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఎస్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జానకి. ఎస్, బేగంపేట ఎయిర్పోర్ట్కి యశ్వంత్ సిన్హా ఆల్రెడీ చేరుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం కూడా పలికారు. ఇక బేగంపేట నుంచి జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. సీఎం కేసీఆర్తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఇక తనకు మద్దతు ప్రకటించాలని ఆయన వారిని కోరుకోబోతున్నారు. ఇక యశ్వంత్ సిన్హాకు ఇప్పటికే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించడం కూడా మనందరికీ తెలిసిందే. అయితే స్వయంగా ఎంపీలు ఎమ్మెల్యేలను కలుసుకోవాలని యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాబోతున్నారు. ఇక తొలుత ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. తర్వాత విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణలో యశ్వంత్ సిన్హా ప్రచారం చేయబోతున్నారు.